రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ ఎస్ బత్తయ్యనాయుడు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతిని సమర్థించిన వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే రాజధానిని తరలించడానికి ప్రయత్నించడం తగదన్నారు. రాష్ట్ర హైకోర్టు స్టేటస్ కో ఇవ్వడం శుభపరిణామమన్నారు. అమరావతి రైతులకు అన్యాయం చేయాలనుకోవడం శోచనీయంగా వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని విరమించుకోవాలని సూచించారు. ఒక మూడు రోజుల క్రితం గవర్నర్ ఆర్డినెన్స్ కూడా ప్రవేశపెట్టారు. ఎందుకంటే మూడు రాజధానులను వైజాగ్ ముందుగా తీసుకువెళ్ళాలని, ఒకటి కర్నూలుకి వెళ్ళాలని ఈ విధంగా డివైడ్ చేయడం జరిగింది. కానీ నిన్నటి రోజున అక్కడ ఉన్నటువంటి రాజధాని పరిరక్షణ సమితి అనేది ఒకటి ఉంది. ఆ పరిరక్షణ సమితి అయితేనేమి, అక్కడ మరో నలుగురు రైతులు అయితేనేమి హైకోర్టుకి వెళ్ళిస్తే ఇవ్వమని కోరటం జరిగింది. దానిని పునస్కరించుకుని హైకోర్టులో ఉన్నటువంటి మూడు జడ్జెస్తో కూడినటువంటి హైకోర్టు స్టేటస్ కో ఇవ్వడం జరిగింది. 14వ తారీఖుకి మళ్ళీ వాయిదా వేశారు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఇది నిజంగా చెప్పాలంటే రైతులకు న్యాయం జరగాలని, ఎందుకంటే ఈ ప్రభుత్వం కాకుండా ముందు వచ్చేటువంటి ప్రభుత్వం దానికి వాళ్ళకి అన్ని అమలు ఏర్పాటు చేశారు, వాళ్ళతో టైఅప్ అయ్యారు, వాళ్ళతో అగ్రిమెంట్ అయ్యారు. అదేవిధంగా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆర్బీఐ ద్వారా 2000 కోట్ల రూపాయలు విడుదల చేసే బాండ్లు కూడా తీయటం జరిగింది అమరావతి మీద. దానికి చాలామంది కొనున్నారు. వాళ్ళని ఏం చేస్తారు, రైతులు ఏం చేస్తారు, వాళ్ళ పొలాలు 10000 కోట్ల రూపాయలు ఆల్రెడీ అక్కడ ఇన్వెస్ట్ చేసి ఉంది, అది కంటికి కనిపిస్తామని అందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.